నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు మనతో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది ఇక్కడ ఓటింగ్ సంబంధించిన ప్రసారం చాలా అద్భుతంగా ఉంది ఏంటంటే ఈ యొక్క ఎన్నిక ప్రత్యేకమైనది రాజగోపాల్ రెడ్డి గారు వారి యొక్క స్వార్థ పూరిక పూరితంగా రాజీనామా చేసి తీసుకొచ్చినటువంటి ఎన్నిక ఐదు సంవత్సరాలు ప్రజలు ఆయనను ఎన్నుకొని ఎమ్మెల్యేగా ఉన్ ఉన్నమని ప్రజలు కోరితే మరి ఆయన ఒక స్వార్థం కోసం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉండగానే రాజీనామా చేసి మరి ఏదైతే ఒక కాంట్రాక్ట్ కోసం పార్టీ మారి ఇక్కడ ఒకటి ఎన్నిక తీసుకురావడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు వారు ఆశీర్వదించి వారికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి నమ్మి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు కానీ తన స్వార్థం కోసం ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఇక్కడ గ్రామాలలో తిరుగుతుంటే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి ప్రతి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు వారి యొక్క ఏ విషయాలు తెలియజేస్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వారు ఆయన అభివృద్ధి చేస్తారని గెలిపించినాం కానీ ఇటువంటి రాజీనామా చేసి వారి యొక్క ఆశల్ని గల్లంత చేసి తన యొక్క స్వార్థం కోసం పోయిందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది